టీ విభజించి పాలించు నినాదం దేశ విభజనకి కారణమైంది దేశంలో వర్గ ఘర్షణకి కారణమైంది అలాంటి కాన్సెప్టే తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి కావాలనుకుంటుంది తన రాష్ట్రంలో తనేం సాధించిందో చెప్పుకోవడం మానేసి పక్క రాష్ట్రం బాగాలేదని ఏడిపిస్తూ ఏడుస్తా చెప్పుకొచ్చేటువంటి కార్యక్రమం అవసరమా నిజంగా అయితే గనక డెబ్బై ఐదు సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రపు పెట్టుబడి హైదరాబాద్ అది లేకుండా తెలంగాణ అభివృద్ధి ఏముంది నిజామాబాద్లో ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయా ఆదిలాబాద్లో వచ్చినాయా మహబూబ్ నగర్లో వచ్చినాయా కరీంనగర్లో వచ్చినాయా అవన్నీ హైదరాబాదులోగా తయారైనాయా లేదే హైదరాబాదు శతాబ్దాల చరిత్ర ఉంది దశాబ్దాల పెట్టుబడులు ఉన్నాయి ఆంధ్ర నుండి ఇక్కడ ఉన్న నాయకులు పాలకుల పాపం అనాల ఎందుకంటే ఉమ్మడి రాష్ట్ర పాలకుల పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండస్ట్రీస్ని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొచ్చి మొత్తం అభివృద్ధి చేశారు దాని పర్యవసానం ఇప్పుడు అక్కడ మంచి ఆదాయం ఉంది అది వాపనాల బొలుపనాల అహంకారం అనాల అభిజాత్యం ఆత్మగౌరవం అయితే గనక ఇలాంటి మాటలు రావు అహంకారపూరిత మాటలు రావు తాజాగా అహంకారపూరిత మాటలు మల్లారెడ్డి డెబ్బై ఐదు వేల మంది ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణలో పరీక్షలు రాస్తున్నారు ఎంట్రన్స్ పరీక్షలు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిజం ఇక్కడ కాలేజీలన్నీ తీసుకెళ్ళి అక్కడే పెట్టారుగా ఆంధ్రాలో కాలేజీ పెట్టాలనుకున్నాడంతా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని పెట్టాడు ఆ తప్పు ఎవరిది పాలకులది అది కేసీఆర్ గొప్పతనమా లేకపోతే మల్లారెడ్డి గొప్పతనమా నిన్న మల్లారెడ్డి మాట్లాడిన మా మాట్లాడిన మాటలు ఇంకోటి ఆంధ్ర గురించి ఒకటి తెలియదేమో నిజం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎదుగుదలకు సంబంధించి డెబ్బై ఐదేళ్ళ నుండి అక్కడే పడటం మూలంగా ఇక్కడ ఎదుగుదల సాధ్యం కల ఇప్పుడైతే ఖచ్చితంగా పోరాటం మిగనైంది ఆ పోరాటంలో వచ్చేయే రోజు మమ్మల్ని మేము తిట్టుకునేది అది గుర్తుపెట్టుకోవాలి మాకు ఎంత ఉన్నా ఇంకా చాలేదని మీకు డెబ్బై ఐదేళ్ళు పట్టిన సంస్థలన్నీ పదేళ్లలోపు వచ్చేసినాయి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు పన్నెండు సంస్థలు పదేళ్లలోపు వచ్చినాయి పదేళ్లలోపు సాధించిన రాష్ట్రం ఇది ఎందుకని ఇక్కడ ఏమి ఇచ్చినా ఇంకా చాలేదు చాలేదని తిట్టుకుంటూ సాధిస్తున్నారు ఇక్కడ ఎయిమ్స్ ఇక్కడ ఇమ్మీడియట్గా వచ్చింది ఇక్కడికి వచ్చాకనే ఇప్పుడు అక్కడ మీ దగ్గర ఉన్న పాత హాస్పిటల్ని తీసుకెళ్ళి పేరు చెప్పుకున్నారు ఇక్కడ కొత్త హాస్పిటల్ వచ్చింది అలాగే మెడికల్ కళాశాల మోడీ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అంటే ఆంధ్రప్రదేశ్కి బోల్డ్ అని ఇప్పుడు వచ్చినాయి ఐదు కళాశాలలు వచ్చేసినాయి ఇంకా మిగతాయి కూడా వస్తున్నాయి కాబట్టి కంపారిజన్లో మాట్లాడేటప్పుడు ఇప్పటి పరిపాలన మీరు వచ్చిన తర్వాత ఏం సాధించారు ఇక్కడేంటారు ఖచ్చితంగా కాళేశ్వరం ఇక్కడ పోలవరం పోలవరానికి సంబంధించి ఫెయిల్ అది అంటల్లో తప్పలేదు అయితే మెయిన్ పాయింట్ డెబ్బై ఐదు వేల మంది ఎంట్రన్స్ గురించి మాట్లాడుకొచ్చారు ఎంట్రన్స్ భారతీయ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడే కాదు కర్ణాటక రాస్తారు ఢిల్లీ రాస్తారు ముంబై రాస్తారు గుజరాత్ రాస్తారు ఈశాన్య రాష్ట్రాలు కాశ్మీర్ కూడా రాస్తారు అమెరికా యూరప్ దేశాల్లో కూడా రాసి వస్తారు ఎగ్జామ్స్ డబ్బు ఉన్నటువంటి మోతుబరులకు సంబంధించిన బిడ్డలు దేశములో ప్రపంచంలో మొత్తం రాసి ఎక్కడో చోటుకెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటారు ఒకసారి వెరిఫై చేసుకోండి యూరప్ దేశాల్లో కానీ లేకపోతే కనుక కెనడాలో కానీ అత్యధికంగా వెళ్ళేవాళ్ళు తెలంగాణ ఉన్నారా ఆంధ్ర పిల్లలు ఉన్నారా అని ఆంధ్ర పిల్లలు ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఓ పది ఎకరాలు ఆస్తుందంటే ఎనిమిది ఎకరాలు అమ్మేసైనా సరే మా బిడ్డ అక్కడ సెటిల్ అయితే సరిపోతుంది నెలకు ఇంతని ఫిక్స్డ్గా అమౌంట్ సంపాదించుకుంటే బెటరు అంటూ పొలాలను వదిలేసి తమ బిడ్డల్ని ఉద్యోగులుగా మార్చాలన్నటువంటి తల్లిదండ్రుల ఆకాంక్ష నుండి వచ్చినటువంటి ఇది కాబట్టి కొద్దిగా ఆంధ్రాన్ని తిట్టేస్తే ఓట్లు వస్తాయి అనుకునేటువంటి కోణంలో మాట్లాడేటప్పుడు కొంచెం వెరిఫై చేసుకుంటే బెటర్